ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. రాజేంద్ర నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఆడుకుంటున్న పిల్లల మీద గోడ కూలి పాడిపోవడంతో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడ ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడ మృతి చెందడంతో మరో ముగ్గురు పిల్లలు గాయాల పాలయ్యారని చెప్పాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ గోడ మొత్తం కూడా బాగా నానిపోయింది. అదే కూడా ఈ గోడ ఎడ్జ్లో మాత్రమే ఇక్కడ జాయింట్ ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. నేను రాత్రి ఏదైతే వర్షం పడిందో కుండపోత వర్షం వల్ల ఈ గోడ మొత్తం కూడా నానిపోయి పడిపోయిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అటు సైడ్ ఉన్న గోడకి ఇటు సైడ్ ఉన్న గోడకి మధ్య ఖాళీ స్థలంలో కూడా కొన్ని కొన్ని వస్తువులు పెట్టడం జరిగింది వాళ్ళు. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక బావి కూడా ఉంది. అయితే ఇక్కడ ఏదైతే ఈ ప్రదేశం ఉందో ఇప్పుడు గోడ పడిన ప్రదేశం, ఇక్కడ బీహార్ నుంచి కొంతమంది కుటుంబాలు ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ ఏదో కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. అయితే అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున స్కూల్స్ కూడా ఇంకా తెరవకపోవడం వల్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. సో స్కూల్స్ కూడా ఇంకా తెరవలేని పరిస్థితుల వల్ల ఇక్కడ పిల్లలు అందరూ కూడా ఆడుకుంటూ ఉన్న సమయంలో నిన్న రాత్రి పడిన వర్షం వల్ల సడన్గా ఆ గోడ కూలి ఆ పిల్లల మీద పడిపోవడం వల్ల ఇద్దరికిద్దరు ఇక్కడే చనిపోయిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే బావి ఉందో ఆ బావిలో ఒక పాప పడిపోయింది అనేది కూడా మనకు చెప్తూ ఉన్నారు. అక్కడ ఆనవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చెట్టు కూడా కూలి వాళ్ళ మీద పడిపోవడం వల్లనే ఇదంతా జరిగింది. అధికారులకు ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళందరికీ కూడా చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఇదంతా జరిగింది అని చెప్పి కూడా ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకుంటే వాళ్ళు ఎంత తీవ్ర దుఃఖంలో ఉన్నారనేది మనకు తెలుస్తూ ఉంది. ఒకవైపు చూసుకుంటే పిల్లలు చనిపోయారనే విషయం, ఇంకోవైపు వాళ్ళ కుటుంబాలు కూడా తల్లి తండ్రి మాత్రమే ఇక్కడ ఉంటారు, మిగతా కుటుంబం మొత్తం కూడా బీహార్లో ఉంటారనేది తెలుస్తుంది. ఒక పాపకి 5 ఏళ్ళు, ఇంకో పాపకి 10 ఏళ్ళు 11 ఏళ్ళు, ఇలా చిన్నాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఆడుకున్న సమయంలో ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టం అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ కార్పొరేటర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. తోకల శ్రీనివాస్ రెడ్డి. సార్, ఇది ఎప్పుడు జరిగిందండి? ఇక్కడ ఇప్పుడే 1 గంట క్రితం ఈ సంఘటన జరిగిందని చెప్పేసి మాకు కూడా సమాచారం రావడంతో ఇక్కడ రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే చిన్న పసిపిల్లలు 5 మంది, దాదాపు 8-10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ ఆడుకుంటున్న క్రమంలో ఈ గోడ గూలి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అందులో దాదాపు ఇద్దరైతే మృతి చెందారని చెప్తా ఉన్నారు. ముగ్గురికి కూడా విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. సో ఇంకా కూడా తెలియదు పరిస్థితి ఎట్లా ఉన్నారని. సార్, ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ కూడా పాత ఇల్లు లాగా కనిపిస్తున్నాయి. మరి ముందు నుంచి కూడా దీన్ని బాగు చేసేది చాలాసార్లు ప్రయత్నం చేసినాం. జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఎన్నోసార్లు జిహెచ్ఎంసీ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏంటంటే శిథిలావస్థలో ఉన్న పురాతనమైన బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే ఇలాంటి శిథిలావస్థలో కట్టడాలు కావచ్చు, తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాలను ఉద్దేశించుకొని కావచ్చు, లేకపోతే ఏ సమయంలోనే ఇటువంటి సంఘటనలు దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఎన్నోసార్లు మనం విన్నపించుకోవడం జరిగింది. కానీ కూడా అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేదా ఇంకో రకంగా అనుకోవచ్చు, కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇటువంటి పేద ప్రజలు, లేదంటే ఇటువంటి అమాయక ప్రజలు ఈరోజు ఈ యొక్క సంఘటనలకు బారిపడి ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొందంటే నిజంగా కూడా మనమందరం కూడా ఆలోచించాల్సిన సిగ్గుచేటైన విషయం కూడా అనుకోవచ్చు. గతంలో కూడా గోడ అనేది కూలి చాలామంది చనిపోవడం జరిగింది. ఇవి చాలా వరకు చూస్తూనే ఉన్నాం. అందులో ఇప్పుడు వర్షాకాలం అవ్వడంతో ఇంకెక్కువగా జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు మీరు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఇప్పుడైనా అదే చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసీ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో, నగర ప్రాంతంలో ఎక్కడైతే శిథిలావస్థకు చేరుకున్న పురాతనమైన కట్టడాలు కావచ్చు, లేకపోతే బిల్డింగ్లు కావచ్చు, వాటికి ఏమున్నా వాటిని గుర్తించి ఇమీడియట్గా జిహెచ్ఎంసీ అధికారులు తొలగించాల్సిన అవసరం ఉంది. లేదా అందులో ఉన్న అమాయక ప్రజలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్న 4-5 ఈ ఒక పూర్తిగా ఉన్న రూమ్లన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఏదో కిరాయి తక్కువ వస్తుంది, లేకపోతే మాకు తక్కువ కిరాయితో మాకు ఈరోజు ఒక వాళ్ళంతా కూడా వలస జీవులు, ఎక్కడి నుంచో బీహార్ ఒడిశా యూపీ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళ రెక్కాడుతుంటే ఒక్కడని పరిస్థితులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదో తక్కువకి మాకు కిరాయి వస్తుందని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు, కానీ నిజంగా కూడా చూసినట్టయితే ఇటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రాణాలకే అపాయం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. శిథిలావస్థ చేరుకునే ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీ నగర ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలో కూడా మేము చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా నేను జిహెచ్ఎంసీ అధికారులను కోరుతా ఉన్నాను. సార్, ఇందాక మీరు చెప్పారు జిహెచ్ఎంసీ వాళ్ళు అంటే మేము చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేదు, అధికారులు నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి. మరి మీరు పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చే అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇప్పుడు దృష్టికి అనే విషయం చూస్తే జిహెచ్ఎంసీ కౌన్సిల్లోనే ఎన్నోసార్లు ఈ విషయంపై ఈ అంశంపై మాట్లాడడం చర్చించడం జరిగింది.
ఎందుకంటే కొత్తగా మేము జిహెచ్ఎంసీ పై అధికారులకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. జిహెచ్ఎంసీ కౌన్సిల్లోనే ఇదే జనరల్ బాడీ మీటింగ్లలో ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది. అంటే నగరంలో శిథిలావస్థలు చేరుకున్న ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి, వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటి కూలి అమాయక ప్రజలు ఈరోజు నిజంగా కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని అంశం ఎన్నోసార్లు మనం చర్చించడం జరిగింది. ఎన్నోసార్లు వాళ్ళు తీర్మానం తీసుకోవడం జరిగింది. ఆ తీర్మానం కిందికి వచ్చే వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమవుతున్నారు అనుకోవచ్చు. అంతే కదండి, పూర్తిగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే ఇంకా కొంచెం నిర్లక్ష్యం వహిస్తే ఆ పూర్తి బిల్డింగ్ కూడా కింద పడే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఈ కట్టడం మనం చూస్తున్నట్టే ఈ ఒక బిల్డింగ్ కానీ ఈ ఒక కన్స్ట్రక్షన్ కానీ చూస్తే ఓ ఈ 30-40 సంవత్సరాల క్రితం ఉండొచ్చు. ఇది మట్టి గోడలు అవి, అంటే దాదాపు మట్టి గోడలు మనం కట్టుకుని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల కింద అంటే మనం 30-40 సంవత్సరాల కింద మట్టి గోడలు అవి. అటువంటివి కూడా ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేకపోయారు జిహెచ్ఎంసీ అనేది మనం గుర్తించుకోవాలి. కాబట్టి మేము అదే కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు మేల్కొని ఖచ్చితంగా నగరంలో పూర్తిగా మైలాడదోపుల డివిజన్ అనే కాదు, నగరంలో పూర్తిగా ఎక్కడైతే శిథిలావస్థ చేరుకున్న ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఇమ్మీడియట్గా వాటిని తొలగించాలా, అందులో నివసిస్తున్న వాళ్ళని కూడా ఖాళీ చేయించి మరీ వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు ఎలాంటి సాయం చేయబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న పాత గోడలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడైనా తీయించే ప్రయత్నం చేస్తారా గట్టిగా? ఇప్పటికైనా ఇవి తొలగించడమే కాదు, జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి వారి నిర్లక్ష్యం వల్లనే వీళ్ళకి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ ఒక పేద కుటుంబాల్లో ఈరోజు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి వీళ్ళకి జిహెచ్ఎంసీ నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ. ఏసీపీ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. ఎప్పుడు జరిగిందండి? ఈరోజు ఉదయం 10 గంటలకు జరిగిందండి. అంటే ఈ ఫ్యామిలీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఇక్కడ అయితే కాదు, బీహార్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళంతా ఇక్కడ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వచ్చారు. 9 ఇయర్స్ బ్యాక్ వచ్చిందని కొంతమంది అంటున్నారు, 12 ఇయర్స్ బ్యాక్ అంటున్నారు. వచ్చేసి ఇక్కడే పని చేసుకుంటూ ఉంటుండగా వాళ్ళ నిన్న నైట్ మరి వర్షానికి కొద్దిగా వర్షం పడ్డట్టున్నది, దాని కింద అది ఆ గోడ కూలడం వల్ల ఉదయం 10 గంటలకు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు సంబంధించిన వాళ్ళు 5 దెబ్బలు తగిలినాయి. అందులో 2 చనిపోయినారు, ఇంకా 3 ఇంజ్యూరీస్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు వచ్చి ఇదంతా కూడా బాగు చేయలేదు అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి అది మనకు ఐడియా లేదు, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసింది అనేది కూడా సమాచారం పక్క సమాచారం లేదండి. ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు కదా సార్, మన పిల్లలది కండిషన్? ఒక 3 మాత్రం హాస్పిటల్కి ఇమీడియట్ ఉస్మాన్ పంపించాము, వాళ్ళ అక్కడ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఏ విధమైన న్యాయం జరిగే అవకాశం ఉందంట? అదంతా ఇక మన ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది కాబట్టి అది గోడ కూలడం దేనివల్ల కూలింది అనేది ఒకటి డిసైడ్ అయితే దాన్ని బట్టి. అంటే చూస్తుంటే పాత గోడలాగా అయితే ఒకటి కనిపిస్తుంది సార్, అది అంటే మట్టితో కట్టిన గోడ ఒకటి కనిపిస్తుంది. అలాగే నిన్న రాత్రి వర్షం కురవడం వల్ల కూడా అది పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా చాలా వరకు చుట్టుపక్కల ఏరియాలో చాలా వరకు ఇలాంటివి ఉన్నాయి, మరి ఇప్పుడు వర్షాకాలం అవ్వడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? అదంతా జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకుంటారు, మేము కూడా అది మా దృష్టికి వచ్చినట్టయితే మేము కూడా తెల్లపరిచి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వేకేట్ చేయించడం కానీ అది చూసుకుంటాము. ఇంకోటి ఏంటంటే గోడ కూడా సిమెంట్తోనే కట్టింది, కాకపోతే కాంపౌండ్ వాళ్ళు కింద బేస్మెంట్ అనేది గట్టి పునాది ఉందో లేదో అది ఒకటి తెలియాలి. అందుకే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బట్టి తెలుసు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.